బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా 4 రోజుల్లో ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్ అందుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4 రోజుల్లో 144.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేస్తే వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 285.8 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సాధించింది. ఇప్పుడు 5వ రోజు సాధించిన కలెక్షన్ తో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల సెన్సేషనల్ గ్రాస్ మార్క్ ను అందుకుని మాస్ ఊచకోత కోసింది సినిమా. 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరును చూపాడు. 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ కొద్ది వరకు ఉంది. ఇక హిందీలో సినిమా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. ఈ రోజున కర్ణాటకలో మరోసారి 1.5 కోటి రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సినిమా ఈ రోజు సాధించవచ్చు. ఓవర్సీస్ లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ రోజు సాధించే ఛాన్సెస్ ఉన్న ఈ సినిమా ఫైనల్ లెక్కలు బాగుంటే అక్కడ ఇంకాస్త కలెక్షన్స్ లో గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో అన్ని చోట్ల ఇదే రేంజ్ లో కలెక్షన్ల జోరు కొనసాగితే 5వ రోజు ఓల్డ్ వేడిగా 18 నుండి 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్లతో సినిమా ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 153 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ అందుకునే ఛాన్సెస్ ఉండగా 5 రోజుల్లో వరల్డ్ వైడ్గా 300 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను దాటేసి 305 కోట్ల గ్రాస్ మార్క్ ను అటు ఇటుగా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మిక్స్డ్ టాక్ తో సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో 5 రోజులను పూర్తి చేసుకుని ఇప్పుడు 6వ రోజు నేషనల్ హాలిడేలోకి ఎంటర్ కాబోతుంది. 6వ రోజు నేషనల్ హాలిడేలో అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించే అవకాశం ఉన్న ఈ సినిమా మొత్తం మీద ఫస్ట్ వీక్ ను ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పవచ్చు. ఇక 5 రోజుల్లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.